కేసీఆర్ పథకాలు మంచి మంచి పథకాలు పెట్టిన కనుక కేసీఆర్ పాలన బాగుందని జనం వాపోతున్నారు ప్రతి ఒక్కరు చూపు కూడా కేసీఆర్ వైపు టిఆర్ఎస్ పార్టీ వైపే నడుస్తున్నారండి పోయినసారి కన్నా ఎక్కువనే సీట్లు వస్తాయి కానీ తక్కువ మాత్రం రావండి ప్రభుత్వ పథకాలు బాగున్నాయి మళ్ళీ మొన్న వరద దాని గురించి కూడా బాగా సహాయం చేసిన అందరికీ కేటీఆర్ త్రూ నీళ్ళల్లో దిగి అందరికి ఇంటింటికి పోయి చెప్పి వాళ్లకు ఆ సహాయాన్ని అందించడానికి ఈ కార్పొరేటర్లు ఈ నాచారంలో సాయిశేఖర్ అన్న కూడా ఇక్కడ ఒక మురికి కాలువ పెద్దగుండే ఆ బ్రిడ్జిని కూడా ఎంబడి ఉండి 100 రోజులలో కట్టించిన ఘనత ఆయనకే దక్కింది నాలాలు మూసిపోయినా కూడా నాలాలను తీర్చి దగ్గరుండి అన్ని క్లియరింగ్ చేయించిన ఘనత ఇంటింటికి బియ్యం కూడా డోరు కొట్టి ఇంకో మీ ఇంటికి వచ్చినాయని చెప్పి ఇచ్చిన ఘనత కూడా ఆ శేఖర్ అన్నకే దక్కింది అందుకే తప్పకుండా ఇక్కడ టిఆర్ఎస్ అందరూ కూడా ప్రజలు కూడా టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారండి బ్రహ్మాండంగా ఉందన్న కేసీఆర్ పాలన ప్రభుత్వ పథకాలు అయితే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కిందండి 100 పైచీలకే వస్తాయని మేము అనుకుంటున్నామన్న ఇడ అయితే ఇప్పుడు టిఆర్ఎస్ గెలుస్తాను మంచినే వస్తాను భారీ మెజారిటీతో మంచిగా ఉందన్నా కేటీఆర్ పాలన అంటే ఇక మనిషికి ఇంటింటికి 10,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను కానీ సగం మందికి వచ్చినాయి అవి ఇంకా సగం మందికి రాలేదు ఇక 5 తారీఖు నుంచి ఇద్దాం అంటున్నాడు చూద్దాం ఈ ఒక్కసారికి నా ఓటు అయితే టిఆర్ఎస్ బాగా చేస్తున్నారు బాగానే ఉన్నది కేసీఆర్కే కేసీఆర్ పాలన బాగా బాగుంది సార్ మాకు శేఖర్ అన్న కూడా బాగానే చేసింది ఈ కరువు సాయం వచ్చిందా కరోనా టైంలో వచ్చినాయి సార్ మాకు మన వరద బాధ వచ్చినాయి కొన్ని ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు మేము వారికి టిఆర్ఎస్ కేసు ఉన్నాము కారు గుర్తుకి ఓటేస్తున్నాము